रखते हैं इसको। అన్నా మనకి లాగిన్ అవుతుంది అన్న బాగానే, బట్ వెబ్ పేజ్ ఓపెన్ అవుతుంటే వస్తున్నాయి ఉన్నాయి తిరుగుతున్నాయి ఉన్నాయి. లేదు చెప్తా, అరే అట్లా అంటాను నేను ఏమంటున్నా అంటే జనరల్గా ఇప్పుడు గూగుల్లో కొడతాం కదా, దాంట్లో ఏదైనా ఒకటి సెర్చ్ చేస్తున్నా కూడా వస్తలే ఇంకా ఏం తీసుకోలేదు. అది అయిపోయినా ఉంటే కనెక్ట్ కాదు కదా నీకు అసలు. ఓ లైవ్ యూట్యూబ్ కొంచెం వచ్చిందా, ఇంకో వెబ్ పేజ్ వస్తలేదు, ఎప్పటికో వస్తుంది అది అన్న. ఓకే చెప్తా, ఏది అదే మన ఎథర్నెట్ అదే కదా. చెప్పాలన్నా 10.203.223.78. కింద 119.235.48.3 అదే అన్న కరెక్ట్ ప్రాబ్లం అని చెప్పి అసలు అంటే బేసిక్గా కూడా వస్తలేదు అనమాట నెట్ కనెక్టింగ్ అంతే పోయాలి కనెక్ట్ చేసి యాంటీవైరస్ తీసేయాలా కావాలా ఉండాలన్న అన్న. సరే సరే ఓకే Thank you.
क्या करेंगे इधर कहाँ नेट आ रहा सब आ रहा नहीं लाइव नहीं आ रहा गूगल तक नहीं आ रहा क्या करेंगे मेरा हाथ में तो गलती कर देते सुबह से जान दे रहा हूँ और दिन तक नहीं हो रहा है 9 दिन तक नहीं हो रहा क्या करें वाईफाई का कनेक्शन सही है ना कनेक्ट हो रहा काम में नहीं आ रहा बैग किसको देना था दिन को आवाज़ बोल के रहता उसके लिए जाना आवाज़ बोल के रहता आता था రేపు ఉంటావా ఇప్పుడు స్పీడ్ కొడితే మాత్రం 94-95 చూపిస్తుంది ఊకలా 94-95 చూపిస్తుంది పేజ్లు మాత్రం ఏ ఓపెన్ అవుతుంది
లేదా ఇంకా వెబ్ మన వెబ్ పేజ్ కూడా లాగిన్ అయిపోయింది ఇప్పుడు కొడుతుంటే మన వీరా డీటెయిల్స్ కొడతాం కదా వీళ్ళు ఈ కెనాట్ బి డీటెయిల్ వీళ్ళు 10.203.2.1 లేదు లాగౌట్ చేసిన అన్న కొంచెం ఇప్పుడు వెళ్తున్నా అన్న రూటర్ ఏం లేదన్నమా డైరెక్ట్ డైరెక్ట్ ఎత్తన్నట్టు ఇప్పుడు ఆన్లైన్ అయిందన్న అదే చెప్తున్నా ఆన్లైన్ అయింది ఇప్పుడు యూట్యూబ్ కొట్టిన తిరుగుతుంది మొత్తం ఇది మన మన కూడా లాగప్ చేయాలి భయ వైనది ఇప్పుడు తీసేసిన భయ ఏ ఓపెన్ చేయాలి భయ మళ్ళీ ప్రక్రియ ఓకే భయ ఓకే ఒక పేజ్ ఓపెన్ అయింది నేను ఏదైనా కొడుతాను గూగుల్ గూగుల్ కూడా ఓపెన్ అవుతుంది అన్న అన్న టికెట్ అన్న ఓకే అన్న హలో
లేదు నేను లాగిన్ అంటే నా నేమ్ చేరు వదిలేసిన జస్ట్ ఇది ఐపీ అడ్రస్ దగ్గరకు వచ్చిన పైన ఫస్ట్ కదా 129 ఓకే కొంత ఓకే కొట్టాను కనెక్ట్ అయ్యింది కనెక్టర్ వచ్చిందన్న నెట్వర్క్ ఇప్పుడు మళ్ళీ లాగిన్ చేయాలన్నా అయిన ఇది లెఫ్ట్ పేజ్లో ఒక్క నిమిషం గూగుల్లో చాలు యూట్యూబ్ పేజ్ అదే పేజ్ ఓపెన్ అవ్వండి గూగుల్ కొడుతుంటే గూగుల్ కూడా రావచ్చు నెట్ కింద కనెక్ట్ అయిన వచ్చింది ఎక్కడంటే సిఎండియా దాని సిఎండి ఓకే ఓకే ప్రమోట్ ఓపెన్ యాప్ కూడా ప్రమ్ ఓకే ఓకే సింగల్ కొట్టాలా స్మాల్ ఆ కదా ఓకే అన్న ఒక్క నిమిషం కొట్టినా అన్న అన్నా మైనస్ తీగొట్టాలా ఒక్క నిమిషం అన్న మైనస్ కొట్టి తీగొట్టాలి ఓకే అన్న ఫీల్ ఎంటర్ కొట్టాలా అనేబుల్ టు కాంటాక్ట్ ఐటీ డ్రైవర్ జనరల్ ఫీల్ వస్తుందన్న 1 అదే అదే జనరల్ పేరు వచ్చింది సెలెక్ట్ అయితే అంటే మనం ఇప్పుడు ల్యాండ్ కనెక్ట్ గా వచ్చింది కదా మనకి ఇది ఇప్పుడు 2233.1 స్పేస్ ఇచ్చి మైనస్ పెట్టి పి అన్న పి లెటరా పి అన్న మళ్ళీ కొట్టాం అది పి కొట్టాను అప్పటి నుంచి మళ్ళీ కూడా అన్న 10.203.223.1 స్పేస్ ఇచ్చి మైనస్ పి ఎంటర్ అన్న పింగింగ్ వస్తుంది అన్న ఏదో నడుస్తుంది రన్ అవుతుంది ఎట్లా అయితే 1.02.32 CTL64 అని వస్తుంది అన్న ఏదన్నా ఎక్కడన్నా TTL 64 ఫస్ట్ 14 MS నుంచి ఇప్పుడు 13 MS 1 MS చేంజ్ అవుతున్నాయి అన్న అవన్నీ చాలా వస్తున్నాయి 1 MS 2 MS చేంజ్ అవుతుందన్న రిక్వెస్ట్ టైమ్ అవుట్ మళ్ళీ TTL 1 MS 2 MS 1 MS 4 MS 1 MS 2 MS 7 MS 1 MS యాంటీబయాటిక్ రిలీజ్ పడేసాను మొత్తం యాంటీబయో
ఏం లే టూ టు త్రీ డాట్ వన్ఏ కొట్టినాను ఇక్కడ ఏదో పోయారు కదా మళ్ళీ ఒకసారి వస్తున్నా ఇది తీసేయమంటారా సిఎండిది ఉండాలి బ్రౌజర్లోకి వెళ్ళాను అన్న యూట్యూబ్ పేజ్ ఓపెన్ చేస్తున్నా యూట్యూబ్ అన్న చెప్పండి ఓకే మళ్ళీ ఏం లేదు అబ్బా చెప్పండి ఒక్క టూ మినిట్స్ వేస్తారా టూ మినిట్స్
అన్నా సరేనా అది డ్రాప్ అయిపోతుందన్న ఒక స్టార్ట్ చేసిన ఫస్ట్ పేజ్ అయితే ఇటుపోతే వస్తుంది చూస్తుంది కొత్త పేజ్ పక్కన ఏ పేజ్ ఓపెన్ చేసినా కూడా రావట్లేదు ఇంకా తిరుగుతుంది సరే రాజన్న ఇప్పుడు మోటార్ పెట్టుకుంటానా మోటార్ పెట్టుకుంటుందా మరి సిఎండీలో ఇప్పుడు మళ్ళీ ఆల్రెడీ ఓపెన్ అయి ఉన్నది సిఎండీలోనా ఏం చెప్పండి ఏం చెప్పండి ఒకటి మూవ్ అవుతుంది అది అన్నా కంట్రోల్ కంట్రోల్ సి ఓకే అన్న ఐపీ కాన్ఫిగా ఐపీ స్పేసి వాళ్ళ కంటిన్యూ చెప్పు స్పెల్ చెప్పి సిఓ ఎఫ్ఐజి స్పేస్ స్లాష్ అంటే మైనస్ స్లాష్ అనేది బైక్ స్లాష్ అవుతుంది ఎఫ్ఎల్ఎస్హెచ్ ఓకే ఏదన్నా స్పేసా డైరెక్టా టిఎన్ఎస్ ఓకే భయ్యా ఓకే కొట్ట సక్సెస్ఫుల్లీ ఫ్లష్డ్ ద డిఎన్ఎస్ సక్సెస్ఫుల్లీ ఓకే ఫ్లష్డ్ ద డిఎన్ఎస్ రిసాల్వ్ చేయడం వచ్చింది ఏమిటో అప్పారో కొట్టి ఓకే మళ్ళీ మళ్ళీ సక్సెస్ఫుల్లీ ప్లస్ డిఎన్ అదే వచ్చింది రూడ పెట్టిన రాదండి అది ఇప్పుడు ఓకే అన్న సరే అన్న అక్కడ లేదంటే ఒక పని చేద్దాం ఈవినింగ్ 6:30 6 o'clock అట్లా ఇంకో ల్యాప్టాప్ తీసుకుని ట్రై చేయమంటావా నువ్వు కాల ఆన్సర్ చేస్తావా నా టైంలో ఏదో అదే అన్న అదే ఇప్పుడు నా దగ్గర వేరే ల్యాప్టాప్ కూడా ఉంది ఈవినింగ్ చెక్ చేస్తున్నట్టు ఇన్ కేసు మనకి ల్యాప్టాప్లో
ఆ ల్యాప్టాప్లో వచ్చింది అంటే నా ల్యాప్టాప్ ప్రాబ్లం ఉంటే ఏం చేయగలరు ల్యాప్టాప్ ప్రాబ్లం ఉంటే ఇంకే ఒకసారి నేను వేరే ల్యాప్టాప్తో ట్రై చేస్తాను సాయంత్రం ఇక్కడ వచ్చిందంటే అన్న ఇప్పుడు అయిపోయిన సేవ చేయాలన్నా ఇప్పుడు నేను చెప్పింది వెళ్ళిపోతుంది ఇప్పుడు ఇప్పుడున్నది రెగ్యులర్ ఉంటుందన్నా ఓకే సరే కలవడిందా ఆ రోజు ఈ రాజులో వస్తలే సమస్యలేదు అవుతుంది అది పెట్టిన అతను పెట్టిన ఇంకా అడుగుతాయి ఎవరో వచ్చింది అక్కడి నుంచి వస్తుంది కదా ఇక్కడికి వచ్చారు మనకి ల్యాప్టాప్లో ఉన్న ప్రాబ్లం ఇది వస్తలేదు సరే స్టార్ట్ అయితే ఏం వెళ్ళే వస్తుంది వచ్చినప్పుడు ఈ రాజ్యాంగం కదా అదే కదలే కదా వస్తున్నా యూట్యూబ్లో అన్నా ఇప్పుడు ఏదైనా పాస్పోర్ట్ కనెక్ట్ చేసి కనెక్ట్ అయితే చూస్తున్నా తన పెద్ద ఉంటా సరే నేను సాయంత్రం ట్రై చేస్తాను సార్ ఆలోచించి అన్న ఎందుకంటే ఈ వీక్ ఎట్లా కూడా వచ్చింది ఇక నెక్స్ట్ వీక్ రా రెండు వారాలు చాలా అన్న విధంగా సార్ నేను ఆలోచన నేను రేపు వెళ్ళి నేను వైఫై నేను కాకపోయినా ఒకరిని పంపిస్తాను ఈ వేరే ల్యాప్టాప్ ట్రై చేస్తాను ले लेना जो है चूज करके ले लो ఏయ్ అవా ముందుకు పో
Yeah.
हेलो जा रहे बाइक नहीं जा रहे हैं तो लाइट ना बजा ¿Qué es lo que se llama? వేరే టీం ఆడి మళ్ళీ టీం వచ్చి ఆడిండు దానికోసం వాళ్ళ వాళ్ళు ఏమనలే రాజేష్ రాజేష్ మళ్ళీ సేమ్ మ్యాచ్లోనే కొంచెం తీసుకెళ్తాను Arun!
बोल बोल ¿Qué es lo que se llama?
స్ట్రీమింగ్ లేదు అరే ఫస్ట్ మ్యాచ్ వచ్చింది ఇట్లానే గోల్ అయిపోయింది
ఎట్లా
మరి డివిలియర్ రివర్స్ సైడ్ లో పడతారు అనగా అంతా కట్టి అమ్మ వాడిని ఏం వాడాలి వస్తారు. కాంట్రాక్ట్ కానీ ఇస్తారు రెండు స్కూపులు కొడతారు పలువురు ప్లేయర్లను ఈ సీజన్లో కొనసాగిస్తున్నారు. టాప్ ఆర్డర్ ప్లేయర్లు తానే
మీద మన దూరే శివం దూబే మిడిల్ ఆర్డర్లో మోయిన్ అలీ ధోని దీపక్ ఉదయ్ చౌదరితో పాటు మరో ఏడు కూడా ఆడగలరు. లైవ్ రాట్లే అరే
Bole.
I got it.
అవర్స్ అంటే లాస్ట్ బస్ ఎక్కువ
कार्तिक मैच सुना रे तो ¡Ah!
Thank you.
Thank you.
আচ্ছা ঠিক আছে পিসি, আমি ঘরে গিয়ে আসছি। ঠিক আছে, কে লিয়া লে ফির কাহা সব কাহা শিষ্য।